world prison log. This is one of the biggest prison room. దీంట్లో ఏంటంటే అరౌండ్ 1930 to 1945 మధ్యలో 40 to 50 పీపుల్ ఉండేవాట. సమ్టైమ్స్ ప్రిజనర్స్ ఎక్సీడ్ మోర్ దెన్ 100 ప్రిజనర్స్ ఉండేవాడు. లో హువాలా ప్రిజన్కి వచ్చాను. ఇదేంటంటే అరౌండ్ 1800s కట్టారనమాట. ఇనీషియల్గా ఫ్రెంచ్ కాలనిస్ట్ బిల్డ్ చేశారు అండ్ దే హావ్ కంటిన్యూడ్ రూలింగ్ ఇట్. తర్వాత వియత్నాం వార్ జరిగిన తర్వాత యుఎస్ సోల్జర్స్ని పెట్టడానికి కూడా ఈ ప్రిజన్ వాడారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, హెల్ ఆన్ దర్త్ బిల్డ్ బై ఫ్రెంచ్ కాలనిస్ట్ అండ్ వియత్నాం రెవల్యూషన్ అండ్ పాట్రియాటిక్ సోల్జర్స్ 1899 to 1954 స్పెషల్ స్కూల్ ఉండేదట. హిల్టన్ హెనాయ్ ఆఫ్ అమెరికన్ పైలట్స్ అరెస్టెడ్ అండ్ డిటైన్డ్ ఇన్ నార్త్ ఇన్ వియత్నాం 1964 to 1673 వరకు. టికెట్ వచ్చేసి 30,000 వియత్నాం డాంగ్, అంటే క్లోజ్ టు అరౌండ్ 95 rupees. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో అక్కడ. This way? Sorry? ఇక్కడ ఆడియో గైడ్ తీసుకుంటే బెస్ట్, హిస్టరీ తెలుస్తుంది. సో నేను తీసుకుంటాను. సో నేను బేసిక్గా ఆడియో గైడ్ తీసుకున్నాను. ఆడియో గైడ్ తీసుకుంటే మనకి ఇలా స్పీకర్స్ ఒకటి, ఇది ఒకటి ఇస్తారు. దీంట్లో నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ యూ హ్యావ్ టు టైప్ అనమాట. టైప్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్స్ బట్టి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క నెంబర్ నొక్కితే మనకి ఇది అర్థమవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఇది నా వెనకాల మీకు కనిపించేది ప్రిజన్ సెల్ అనమాట. దెన్ ఈస్ ప్రిజన్ సెల్ డి అంటారు. అండ్ ఈ హోల్ ప్రిజన్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రిజన్ రూమ్. దీంట్లో ఏంటంటే అరౌండ్ 1930 to 1945 మధ్యలో 40 to 50 పీపుల్ ఉండేవాట. సమ్టైమ్స్ ప్రిజనర్స్ ఎక్సీడ్ మోర్ దెన్ 100 ప్రిజనర్స్ ఉండేవారు. దీంట్లో 100 ప్రిజనర్స్. సో ఈ విండోస్ అవన్నీ ఇప్పుడు కట్టారు, అప్పుడు ఏది ఉండేది కాదు. మొత్తం కంప్లీట్లీ క్లోజ్గా ఉండేది. పైన
వాల్స్లో చిన్న చిన్న హోల్స్ ఉండేవి, అక్కడి నుంచి వెంటిలేషన్ వచ్చేది. చాలామంది వింటర్ సీజన్ రైనీ సీజన్లో చాలా చల్లగా ఉండేది ఇక్కడ, చాలా చల్లగా ఉండేది. సో ఒకళ్ళ వీపుకి ఒకళ్ళు కూర్చుని కొంచెం వార్మ్నెస్ క్రియేట్ అవుతుందని చెప్పేసి అలా కూర్చునేవాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ యూస్ టు బి. ఇవి ఉండే పైన ఇంట కనిపించేటట్టు చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ నుంచి వెంటిలేషన్ వచ్చేది. చాలా దారుణంగా ట్రీట్ చేశారు ప్రిజనర్స్ని. ఇది హోల్ ప్రిజన్ ఇలా ఉంటుంది. త్రీ నుంచి సెల్ ఈ అన్నమాట నెక్స్ట్. Cruel persecution and hard life in colonial prison killed thousands of Vietnamese patriots and revolutionaries. ఇది సెల్ ఈ, ఇది చూడండి ఎలా పెట్టారు ప్రిజర్స్ని. కానీ వెళ్ళను దారుణమైన సిచ్యువేషన్ చూడండి. ఇంతమంది ప్రిజనర్స్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను బికాజ్ ఒక్కొక్క రూమ్లోకి వెళ్తుంటే ఒక్కొక్క హిస్టరీ వస్తుంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో అందుకే మీకు జస్ట్ పిక్చర్స్ చూపిస్తున్నాను, ఐ మీన్ ఓవరాల్ ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను. ప్రాబ్లీ మీరు మొత్తం తెలియాలంటే మీరు రావాలి ఇక్కడికి, వచ్చి డెఫినెట్గా చూడాలి. సో యా, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్. ఇంత దారుణం ఎలా చేయగలిగారో నాకు తెలియదు, బట్ ఎనీవేస్ తలుచుకుంటే చాలా చాలా బాధాకరంగా ఉంది బికాజ్ దే హావ్ గాన్ త్రూ లాడ్ ఆఫ్ హెల్.
అందుకే వియత్నాం ఇండిపెండెన్స్ కోసం చాలా చాలా ఫైట్ చేశారు అండ్ దే హావ్ గాట్ ది ఇండిపెండెన్స్. ఫ్రెంచ్ రూల్ లైక్ క్రేజీ. ఎనీవేస్ ఇంకా చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ కూడా ప్రిజన్ సెల్స్. ఇదంతా కూడా ఫిమేల్ ప్రిజన్స్ గురించి, ఫిమేల్ ప్రిజన్స్ పెట్టాము. ఇద్దరు బిజినెస్ దీంట్లో కెన్ యూ ఇమాజిన్. మోస్ట్ బార్బరిక్.
Welcome back, guys. So finally back in hotel. Morning నుంచి చాలా చాలా తిరిగాను అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి నా కెమెరాలో బ్యాటరీ కూడా అయిపోయింది. సో ఈవినింగ్ కొన్ని ప్లేస్ చూశాను, అది నేను చూపించలేకపోయాను. బేసికల్గా ఒక నైట్ మార్కెట్కి వెళ్ళాను, అది నేను చూపించలేకపోయాను. సో మార్నింగ్ అన్ని ప్లేసెస్ చూసారు కదా. సో దీస్ ఆర్ ది మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ హెనాయ్ సిటీ అనమాట. వెరీ వెరీ మచ్ టూరిస్టిక్ డెస్టినేషన్స్. నాకు ఇవన్నిట్లో నా ఫేవరెట్ ఈరోజు ఏంటంటే హోలా ప్రిజన్. వియత్నాం కంట్రీ ఇండిపెండెన్స్ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యారు అండ్ హోచిమిన్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం ఆయన ఎంత యునో వాట్ అండ్ ఆల్ హి డిడ్ టు గెట్ ది ఇండిపెండెన్స్ ఫర్ ద కంట్రీ, అది చాలా చాలా రిమార్కబుల్ ఇదన్నమాట. సో డెఫినెట్గా నేను చూపించిన ప్లేసెస్ కాకుండా చాలా ఉన్నాయి. సో ఇవి నా నేను సర్చ్ చేసి నాకు చూడాలి అనిపించిన ప్లేసెస్ ఇవి. సో ఇవి నేను చూశాను. సో మీకు కూడా సజెస్ట్ చేస్తాను, డెఫినెట్గా వెళ్ళండి. అండ్ ఎవ్రీ ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఆడియో టూర్ గైడ్ ఉంటుంది. సో అది తీసుకోవచ్చు, లేదంటే ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ మోర్ మనకి టూర్ గైడ్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మై సజెషన్ ఈజ్ ఆడియో టూర్ గైడ్. ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ ఫ్రెంచ్, అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. బట్ ఇంగ్లీష్ మనకు అర్థమవుతుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ అరౌండ్ 40,000 to 50,000 డాంగ్, డిపెండ్స్ ఆన్ ది లొకేషన్, వాళ్ళు చార్జ్ చేస్తారు ఈ వాట్ ఈస్ ఏ ఆడియో టూర్ గైడ్ కోసం. సో అది స్పెండ్ చేయాలి, మస్ట్ అని కాదు, బట్ అది స్పెండ్ చేస్తే మనకి దాని గురించి అర్థమవుతుంది. లేదంటే జస్ట్ ఆ ప్లేస్ చూసేసి రావచ్చు, ఇట్స్ కంప్లీట్లీ అప్ ఆన్ యూ. నేనైతే ఆఫ్ చేశాను బికాజ్ నాకు మొత్తం అర్థం అవ్వాలి అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, ఇక్కడ ఎవ్రీథింగ్ ఫుడ్ కానీ ట్రావెల్ ఎవ్రీథింగ్ ఒక యాప్ ఉంది గ్రాబ్ అని. చాలా చాలా అడ్వాంటేజెస్ యాప్ ఇది, ఎందుకంటే ఫుడ్ దాంట్లో దొరుకుతుంది, బైక్ ట్యాక్సీ బుక్ చేయొచ్చు, కార్ బుక్ చేయొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ డూ ఇన్ దాట్. సో అది నేను బుక్ చేసి పొద్దున్నీ దాంట్లోనే తిరిగాను. ప్రాబ్లీ ఒక డెస్టినేషన్ నుంచి ఒక డెస్టినేషన్కి డిపెండ్స్ 20,000 to 30,000 అంటే 40 to 60 rupees ఛార్జెస్ పడ్డాయి. అండ్ అదే మనం ఒక టూర్ సిటీ టూర్ లాగా బుక్ చేసుకుంటే దే ఆర్ ఛార్జింగ్ క్లోజ్ 25 to 30 US dollars. అది నాట్ ఇట్ ఆల్ వర్త్, ఎందుకంటే బైక్ ట్యాక్సీ ఉన్నప్పుడు నాట్ ఇట్ ఆల్ వర్త్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ప్రతిదీ కూడా వియత్నమీస్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కూడా రాశారు. సో మనకి క్లియర్గా అర్థమైపోతాయి. అండ్ దట్ ఈస్ వన్. అండ్ యా, రేపు వేరే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాను, అదేంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఈరోజు ఇది నా లాస్ట్ డే ఇక్కడ హోటల్లో. ఇక్కడ నుంచి రేపు నేను వేరే దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. దాని తర్వాత ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అదర్ హోటల్. అండ్ నేను ప్లేస్ అన్నీ చూసి ఐ వెంట్ టు సమ్ అదర్ ప్లేస్. ఒక నైట్ మార్కెట్ ఉంది, ఇది ఓల్డ్ క్వార్టర్స్ అనమాట. ఓల్డ్ క్వార్టర్ అంటే ఫుల్ హ్యాపెనింగ్ ఏరియా. ఇక్కడ నైట్ మార్కెట్ చాలా ఫేమస్ అండ్ దట్ టు ఇట్ హ్యాపన్స్ ఓన్లీ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్. సో అది లక్కీగా చూశాను, అది మీకు చూపించలేకపోయాను. బట్ ఐ కీప్ సమ్ ఫొటోస్ తీసాను, ఐ పుట్ దెమ్. మీరు ఆ ఫొటోస్ అన్నీ చూడాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఎవ్రీథింగ్ వీడియోలో పెట్టలేను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కొన్ని అప్లోడ్ చేస్తాను. అక్కడ మీరు వెళ్ళి దాన్ని ఫాలో అవ్వండి అండ్ యూ కెన్ సీ దోస్. నా ఫేస్బుక్ ఐడి ఒకటి, నా ఇన్స్టా ఐడి ఒకటి నేను ఇక్కడ ఇస్తాను. ఇప్పటివరకు మీరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో మీ. అండ్ యా, దట్స్ ఆల్. అండ్ మర్చిపోయాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. రేపటి నుంచి ఇంకా 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 బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తున్నాను వియత్నాంలో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ దాట్ బెల్ ఐకాన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ నైట్, కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ ఆల్వేస్. ఎందుకంటే ట్రావెలింగ్లో ఉన్న మజా, ఐ డోంట్ నో, నా పర్సనల్గా ట్రావెలింగ్లో చాలా చాలా మజా వస్తుంది. అండ్ యూ టెన్ టు మీట్ లాడ్ ఆఫ్ పీపుల్. So that's all. See you
See you tomorrow, the new place.